ప్రైజ్ ద లార్డ్. ఆదికాండము 2వ అధ్యాయము. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజించబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమము ఇదే. అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటినీ తడిపెను. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను. దేవుడైన యెహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను, జీవవృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయెను. మొదటి దాని పేరు పీషోను. అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారమున్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోళమును, గోమేధికములను దొరుకును. 2వ నది పేరు గీహోను. అది కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది. 3వ నది పేరు హిద్దెకెలు. అది అషూరు తూర్పు వైపున పారుచున్నది. 4వ నది యూప్రటీసు. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిత్యముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును, ఆకాశ పక్షులకును, సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కటెముకలలో ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడెను గనక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని, తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. అప్పుడు ఆదామును, అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా ఉండిరి. అయితే వారు సిగ్గు ఎరుగకొయుండిరి. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక.